మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ డిస్కో రాజా బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. సినిమా వీకెండ్ వరకు పర్వాలేదనిపించిన వర్కింగ్ డేస్ లో పూర్తిగా చేతులెత్తేసింది ఈ సినిమా. 7వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం 8 లక్షల షేర్ను మాత్రమే సాధించింది. దాంతో ఆల్మోస్ట్ సినిమా పరుగు చివరి దశకు వచ్చేసిందని చెప్పవచ్చు. ఇక మొదటి వారం టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ను పరిశీలిస్తే నైజాంలో 2.79 కోట్లు, సిడెడ్ లో 93 లక్షలు, వైజాగ్ లో 93 లక్షలు, ఈస్ట్ లో 50 లక్షలు, వెస్ట్ లో 37 లక్షలు, గుంటూరులో 45 లక్షలు, కృష్ణాలో 42 లక్షలు, నెల్లూరులో 25 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో మొదటి వారానికి గాను 6.64 కోట్ల షేర్ను సాధించింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 44 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 57 లక్షల షేర్ను సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా మొదటి వారానికి గాను 7.65 కోట్ల షేర్ను సాధించింది. టోటల్ గ్రాస్ 13.33 కోట్ల రేంజ్ లో ఉంది. సినిమా బాక్సాఫీస్ టార్గెట్ 20 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 12.35 కోట్ల షేర్ను అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అది దాదాపు అసాధ్యమే అవ్వడంతో బిజినెస్ లో సగానికి పైగా నష్టపోతున్న ఈ సినిమా డబుల్ డిజాస్టర్ గా బాక్సాఫీస్ దగ్గర పరుగును ముగించే అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో రవితేజ కెరీర్ లో ఇది 4వ డిజాస్టర్ సినిమాగా నిలవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.